టీడీపీకి పవన్ షాక్ ఇచ్చేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగుతారన్న సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. టీడీపీ బీజేపీ మైత్రికి బేటలు వారాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయింది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ అని దాన్ని కూడా ఇవ్వకుండా నానుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీజేపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అలాగే తెలుగుదేశం పరిస్థితి కూడా బీజేపీకి భిన్నంగా ఏమీ లేదు. నాలుగేళ్లు కాలయాపన చేసి ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అంటూ మాట్లాడడం పవన్ కళ్యాణ్కు నచ్చలేదంటున్నారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు సమర్థతను పవన్ కళ్యాణ్ పొగిడారు. ఆయన వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే తాను గత ఎన్నికల్లో మద్దతు ఇస్తానని కూడా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తులే ఏపీని అభివృద్ధి చేయగలరని కూడా అనేక సందర్భాల్లో అన్నారు. ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనలో కూడా ఆయన టీడీపీ నేతలను కలవడం చర్చనీయాంశమైంది. మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లి మరీ అనంతపురం పరిస్థితులపై చర్చించొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటుతో పవన్ కళ్యాణ్కు ఏపీ ప్రభుత్వం పనితీరు పూర్తిగా తెలిసి వచ్చిందంటున్నారు. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి, మాజీ హోంశాఖ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావులు ఉన్నారు. వీరందరితో జరిగిన చర్చల సందర్భంగా ఏపీ సర్కార్లో జరుగుతున్న అవినీతి కూడా పవన్ దృష్టికి వచ్చినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు జన్మభూమి కమిటీల పేరుతో విచ్చలవిడిగా తెలుగుదేశం నేతలు అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు పవన్ చెవిలో పడింది. దీంతో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి నడిచే ఆలోచనను విరమించుకున్నట్లు చెబుతున్నారు. ఒంటరిగా తనకు బలం ఉన్న నియోజకవర్గాల్లోనే పోటీ చేయాలని పవన్ నిర్ణయానికి వచ్చారట. ఎన్ని సీట్లు గెలిచినా ఒంటరిగా బరిలోకి దిగి అసెంబ్లీలో ప్రజల గొంతుకుగా నిలవాలన్నది పవన్ ఆకాంక్ష. ఇప్పటికిప్పుడు అధికారం రాకపోయినా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జనసేన అగ్రభాగంలో ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు జనసేన పార్టీ తెలుగుదేశం చెప్పిన డైరెక్షన్లోనే నడుస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలన్నింటికీ పవన్ కళ్యాణ్ సమాధానమివ్వనున్నారు. ఒంటరిగా బరిలోకి దిగుతామని పవన్ స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. కాకుంటే వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.